నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఏలినాడు శని నడుస్తున్నప్పుడు కూడాను అనుకూలమైన ఫలితాలే సాధించగలుగుతారు విద్యారంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు బ్రహ్మాండమైన ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి కానీ అందుకు తగినటువంటి ధరలు లేకపోవటం వల్ల వాటి గురించి కొంత ఆరోగించవలసిన పరిస్థితి గోచరిస్తుంది ఉండవుల్లోనే చదువుకొని కుటుంబానికి అండగా ఉండాలని చెప్పని భావిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఏదైనా కారణం చేత అదే కోణంలో ఆరోగ్యపరమైన విషయాలు మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి జుట్టు రాలిపోవటం ఇలాంటివి జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది వీటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఏది ఏమైనప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో కొంత పురోగతి వారాంతంలో సంపాదించగలుగుతారు వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు చేసినటువంటి నూతనమైన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం మీకు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది వివాదాస్పదమైన వ్యక్తులు మిమ్మల్ని వివాదాలకు రావడానికి ప్రయత్నాలు చేసినా అలాంటి వాటికి మీరు దూరంగా ఉంటారు రాజమార్గంలో వెళ్ళి నిజాయితీగా రూపాయి సంపాదించుకుంటాను కానీ మీలాగా అడ్డదాలు దొక్కి నేను పది రూపాయలు సంపాదించాలన్న ఆశలు అవకులేదు అంత అవసరం కూడా నాకు లేదు అని స్పష్టంగా చెప్తారు మీ నిజాయితీ ఏదైతే ఉందో మీ ముక్కుసూటితనం ఏదైతే ఉందో అది నిజంగా ప్రశంస అది నిజంగా ప్రశంసించాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని ఒక నేరంగా పరిణమిస్తారు చాలామంది దానికి ముఖ్యమైన రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉంటుంది అధికారుల మద్దతు కూడా ఉంటుంది మీరు మంచి చేస్తే అది తప్పు అలా చేయకూడదు మంచి స్టిక్ట్గా ఉండకూడదు లంచాలు తీసుకోకుండా అనేది చాలా తప్పైన సంగతి మీరు లంచాలు తీసుకోవాల్సిందే తీసుకోండి తినండి పని చేసి పెట్టండి ఈ రకమైన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు విసిగిపోయి కొంతకాలం ఉద్యోగానికి లీవ్ పెడదామని చెప్పి ఆలోచిస్తారు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఆటోవిక సామ్రాజ్యంలో ఉన్నావా ఈ నియంత్ర రాజ్యంలో ఉన్నావా అనేటువంటి బాధ మీకు అనిపిస్తుంది మంచి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఎక్కడ నా వ్యక్తిత్వంలో లోపం లేదని చెప్పని నిర్ణయించుకున్న తర్వాత ఏ పనైనా మీరు చేయగలుగుతారు దొంగ స్వామీజీని దొంగభావాల్ని దొంగ గురువుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త పేర్లు మార్చుకున్నంత మాత్రాన రాతలు మారో రాళ్ళు పెట్టుకున్న మాత్రాన రాతల మారో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి విషయంలో కూడాను ఆ పరమేశ్వరుడు ఏ విధంగా అయితే సంకల్పిస్తాడో అదే జరుగుతుంది కానీ మరో విధంగా జరగదు ఆ ఈశ్వరస్య మనకు అనుకూలంగా ఉండటం కోసం అనేక రకాలుగా మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు స్వామివారి అనుగ్రహం పొందవచ్చు అది సరియైన మార్గం వేదాలు చెప్పిన మార్గం పిల్లలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే రుద్రతనయ అనేటువంటి మంత్రంతో పరమేశ్వరుడికి నూట ఒక్కసార్లు అభిషేకం చేస్తే సానుకూలమైన ఫలితాలు వచ్చి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి రుద్రత అనే మంత్రానికి అంత శక్తి ఉందనే విషయాన్ని మీరు గ్రహించండి ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఎనిమిది ఏదైనా పరమీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములికా పొగ పొగవేయటం నాగచంద్రురాన్ని ధరించడం సర్పదోషిన నివారణ అసూలతోటి స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు పొడి కలుస్తుంది తెల్ల ఈశ్వరి వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులోకి రాగలుగుతారు దానికి ఉన్నటువంటి అది ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి తెల్లజిల్లేడి వత్తులు వినాయక స్వామి వారికి లక్ష్మీ తామర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు దేవుళ్ళకి హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగసుదూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపుతోటి దీపారాధన చేస్తే ఇంటో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది శిరచరాస్తు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాన్ని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగ్ యాగాది కతువులు చేయలేరు అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్ట కోసం భవిష్యత్తు వాళ్ళు బాగుపట్టడం కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను